జేసి పెడితి కంద బతలి కూర రామచంద్ర వదినికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా లేదురా చిన్న హెల్పింగ్ మజ్జిగ తోతావా రెండే స్పెషల్ మజ్జిగ మీ ముఖానికి అడ్రస్ ఒకటి మీ వదినికి హెల్త్ అర్థమైందన్నయ్య నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఓటే మార్గం కళ్ళు మూసుకొని దీన్ని పటక్స వేసి పురుగుల మందర తాగితే సాస్తాను ఇది ఆ మందు కాదు అది తాగితే నాకు డోకు వచ్చేస్తుందిరా ఓకే ఈ ట్రిక్ భలేగుందిరా ఈ ట్రిక్లు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు తెలుగు వాళ్ళు నాకే తెలుసు అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా ఇదే బాబు అయ్య బాబు మీ అడ్డుకోదన్నా ఇందాక నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పేనే కొట్టారా ఆడికేమో వయసు ఎక్కువ నాకేమో గ్రామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించాను కదా మీ పెళ్ళిళ్ళు ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరిపం చూసి మమ్మల్ని కట్టి పెడతారు తెల్లడి సద్దనం పెట్టమంటే నోరుగాలే బిర్యానీ పెడదావరా ఎక్కడికి డబ్బా తీసుకుని ఒంటి మీద పోసుకుని తెగలు పెట్టుకుంటారు అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి గురి చేస్తే నువ్వు చూస్తావు మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి నాలుగు కోతలు కోసేశాను పెళ్లి కొప్పించేశాను ఏ అబద్దాలాడైనా ఓ పెళ్లి చేయించడం మా ఉత్తి కదా అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు మధ్యలో నా నేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా సర్లే వెళ్ళు వెళ్ళు అంటే ఆయన మన పీకి పీకి ఇక్కడ తీసుకొస్తే పేకుండా పంపించాడు కాపు తీసి మళ్ళీ పీకుతాడా శంకరయ్య ఆడపిల్లల తండ్రి వై ఉండి ఎవరో ఏదో అబద్ధాలు చేస్తే నమ్మేసేసి పిల్లల పెళ్లిళ్ళు చేశావు గాని కాస్తన్నా ఎంక్వైరీ చేశావా అవునులే డీప్ గా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు సవంగా ఆడపిల్లల్ని పెళ్లిని చేసేయచ్చు కదా అని ఆశపడ్డావు అరే ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదిలించుకుందాం అన్న తాపత్రయం తప్పితే ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా నువ్వను మరి ఆ మాట అప్పుడు ఏదో చెప్పలేదురా నాకంత సీన్ కూడా ఎక్కడేర్చింది నేను ఫుట్బాల్ లాంటి వాడిని నువ్వు కాల్తోతంటే వెళ్ళి దూరంగా పట్టడం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా నువ్వను ఏం చెప్పారండి బాబు తప్పండి ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మేము సుఖపడ్డావా మా పిల్లలు సుఖపడ్డారా రోజు వాళ్ళు గెంతి తగ్గలరా రోజు మేము బిర్యానీ తినగలవా అందుకు ఓ పని చేస్తాం ఇడాకులు ఇచ్చేస్తాం కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలడా ఏ ఎదురైనా ముందుకు రాగలడా అది కాదండి ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి పాసిపోయిన దోసకాయ పప్పులో తీసుకెళ్లి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒరే శంకరం వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టారా నిలబడతావే ఏదో ఒకటి మాట్లాడు బాబు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు విడాకులు విడాకులు అనకండి మీరు మీ సంసారాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను నేను మీలా కష్టపడి పైకి వచ్చిన వాడిని మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది డబ్బిస్తానంటున్నాడు అంటే చపాతి విరిగి కూమాలో పడ్డం అంటే ఇదే చెత్తొచ్చి కుప్ప తట్లు పడ్డం అంటే ఇదే మన చేతులు విచ్చింది డబ్బులు చెత్త చెత్తగా సంపాదించి అక్కర్లే అరే మా అత్తగారు మామ గారు హుషార్ సరైన టైంకి వచ్చాడు మరి ఇలాంటప్పుడే
ఆ వంత్ర శాస్త్రి మాటలు గుర్తుంచుకొని మరీ బిహేవ్ చేయాలి ఆ ముత్యంగా మన దొంగ మా ముందు మావయ్య ఓవర్ ఓవర్ మావయ్య 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 రండి ఇదేనా రావడం ఆ అన్నయ్య వదిన ఆ పోర్షన్ లో ఉంటున్నారు తమ్ముడు మరదలు ఈ పోర్షన్ లో ఉంటున్నారు తమ్ముడు అనే తరలో ఈ పోర్షన్ కి రాబోతున్నాడు అలాగా ఆ మీరందరూ ఇలా కలిసిమెలిసి ఉంటో నాకు చాలా సంతోషంగా ఉందయ్య అంత తంటే సంతోషమైన వార్త ఇంతోటి చెబుతా మామయ్య గారు మీరు తాతయ్య తాబోతున్నారు మేము త్వరలో బాబాయ్ కాబోతున్నాం బయట నుంచి మాట్లాడుకోవడం ఎందుకు లోపలికి రండి రామా రండి మామయ్య రండి మన కంపెనీ కి అన్నట్ లేదు ఓవర్ ఓవర్ పర్వాలేదు ఇక్కడ కూర్చుంటా కూర్చో ఆగండి ఇప్పుడు కూర్చోండి అల్లుళ్ళు నేను కూడా మీకు శుభవార్త చెబుదామని వచ్చాను చెప్పండి మామయ్య చెప్పండి ఏం లేదు మన గిరికి పెళ్లి నిశ్చయమైంది ఇదిగో మీకు శుభలేఖలు ఇచ్చేద్దామని వచ్చాను శుభలేఖల ఏట్ మాగరు తమాషగా ఉందా పెళ్లి చూపులకు మమ్మల్ని పిలవలేదు నిశ్చితార్థాలకి మమ్మల్ని పిలవలేదు శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు ఏంటి మీ ఉద్దేశం అల్లుళ్ళు మాకు చెప్పాల్సిన పని లేదా కనీసం మీ అమ్మాయి నాన్న పిలవాలి కదా ఊరితే ఆవేశపడిపోవద్దు మన బామ్మర్ది గిరి ఎవరినో లవ్ చేసి ఉంటాడు అందుతే సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉంటుంది అంతే కదా మామయ్య గారు అంతే ఓహో లవ్వా అయితే మామయ్య గారు తప్పే లేదు ఏంటి మామయ్య మా బామ్మర్ది కాబోయే మాంగారు ఎమ్మెల్యేనా అవును బాబు చూడండి మీరు తప్ప మీ బామ్మర్దికి ఎవరున్నారు నిజానికి మీరంతా నా పెద్ద కొడుకులు లాంటి వాళ్ళు అందుకే మీరు దగ్గరుండి మరీ మీ బామ్మర్ది పెళ్లి జరిపించాలి భలేవరే ఆ విషయం మీరు చెప్పాలా మనకు సహాయం చేత డబ్బు విషయం మాత్రం ఎత్తలేదు తెలివితేటలు అంటే అవే మరి మీ నాన్నతి నెప్పి తగలతుండా ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ లోకి ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా దీన్ని గురించి ఆలోచించాలి ఇంతకేంటను మామగారికి నెప్పి తగలతుండా మనకి ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా దీనికి ఒకటే మార్గం అదే ఆలోచిస్తున్నా మీరంత తలపడగొట్టుకోవాల్సిన అవసరం లేదు మేం ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం అమ్మా ఈ సామాన్ ఎక్కడ పెట్టమంటారు అమ్మా అమ్మా ఏమిటి ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంటా ఆ మాత్రం దానికి నన్ను అడగాల ఆ సామాన్లు గదిలో పెట్టించు ఆ గదిలో పెట్టు అమ్మా ఏమిటి ఏమన్నా అడగాల అది అది ఏమీ లేదు అమ్మా ఏమిటి అది అది మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా ఏ లేదు నువ్వు లోపలికి వెళ్ళు తర్వాత చెప్తాను ఏమిటో కళ్యాణి అమ్మ ఇట్ట వచ్చింది అడిగేవా అడగలేదే సర్లే నేను ట్రై చేస్తాను ఏమండి ఏమిటో చెప్పు మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానన్నట్టుగా అన్నాను నీకెవరు చెప్పారు ఓహో వీళ్ళని పంపించింది పెళ్లికి కాదు డబ్బు కన్నమాట ఊరుకోండి పిల్లల మొహాల మీద ఏమిటా మాటలు ఇస్తానన్నాక ఇచ్చేయాలి కదా అవును ఇస్తాను ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏమిటండి మొండి సమాధానం ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి ఏమిటో ఇచ్చేది గాడిద గుడ్డు ఆ రోజు తాగి వచ్చి నాన్న అల్లరి చేస్తుంటే భరించలేక డబ్బిస్తానని చెప్పి సర్ది పంపించేశాను కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకున్నారండి ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా ఆశ నిరాశ చేసుకోమను ఏమిటండి ఆ పిచ్చి మాటలు వాళ్ళ ముగ్గురికి తలో లక్ష ఇస్తే ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట వాళ్ళకి తలో లక్ష ఇస్తే నా కొడుకు మీలేదు చిప్పే చూస్తూ చూస్తూ వాడిని దిక్కుమాలిన వాడిని చేయలేను పంతుల్లోనే దిక్కుమాలిన వాడు ఎందుకు అవుతాడు మనకి ఎలాగో రెండు ఇల్లున్నాయి ఇల్లు వాడికి వచ్చేసి అద్దెకిచ్చిన రెండో ఇల్లు అమ్మి అమ్మాయిలకి పంచేద్దాం నేను బతుకుండగా ఇల్లు కాదు కదా ఒక్క ఇటుకు కూడా అమ్మను ఇదంతా నా కొడుకు చెందాల్సిందే కొడుకు ఎక్కువ ఏంటి కూతురు తక్కువ ఏంటి కొడుకు కొడుకే కూతురు కూతురే కొడుకు మన వారసుడే మన వంశాన్ని నిలబెట్టేవాడు తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తీరిపోతుంది అయినా ఆ తర్వాత కూడా ఆడపిల్లకు చేయాల్సి చాలా ఉంటాయి ఆషాఢ మాసాలు దసరా దీపావళి సంక్రాంతి లాంటి పండుగలు పబ్బాలు కడుపులు కానుపులు ఇలా ఎన్నో ఖర్చులు ఇవన్నీ ఎవరు చేస్తాడే ఎవరు చేస్తాడు బతుకుంటే నేను చేయాలి లేకపోతే నా కొడుకు చేయాలి కొడుకు వెలగ పడతాడు లేండి ఏంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు
मुंदु पेल्ली पनलु कानिवंडि पेल्ली पोगाने मेम वेल्लि मा कंटलु मेम पड़तां